Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిరంజీవిని రియల్ హీరో చేసిన జగన్. జగన్ ప్రభుత్వం థియేటర్ల టికెట్ల ధరలు తగ్గిస్తూ ఆ మధ్య ఓ నిర్ణయం తీసుకుంది. బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేస్తే వసూళ్లు చేస్తే తాట తీస్తానని చెప్పింది. ఈ నిర్ణయం వెనుక జగన్ అహాన్ని ప్రదర్శిస్తున్నాడని, పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఇండస్ట్రీని తొక్కుతున్నాడని, తన ముఖ్యమంత్రిత్వాన్ని గుర్తించని, గౌరవించని ఇండస్ట్రీని కాళ్ల దగ్గర మోకరిల్లేలా చేసుకుంటున్నాడని, ఇండస్ట్రీలో ప్రధానంగా కమ్మ పెత్తనం కాబట్టి తన కమ్మద్వేషాన్ని ఇండస్ట్రీ మీద కూడా ప్రయోగిస్తున్నాడని బోలెడు కథనాలు, ప్రచారాలు సాగాయి. ఆ ప్రచారాల్లో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు. ఎందుకంటే జగన్ ఎవరికీ ఓ పట్టాన అర్థం కాడు. ఎవరో ఏదో చెబితే చేయడు. తన బుర్ర నుంచి పుట్టిన ఆలోచనల నుంచి సొంతంగా తీసుకునే నిర్ణయాలే అవన్నీ. తన లెక్కలు వేరు. ఇండస్ట్రీని తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవడమే జగన్ ఉద్దేశం అనేది నిజమైనా సరే, అది కొరడా పట్టుకుని మర్యాదగానే రప్పించుకుంటాడు. అది ఓ లెక్క ప్రకారమే. తన బంధువు అయిన మోహన్ బాబు తదితరులను పక్కన పెట్టేసి చిరంజీవికి గౌరవం ఇవ్వడం వెనుక జగన్ ఈక్వేషన్ వేరే ఉండవచ్చు బహుశా. అహా, మోహన్ బాబు కమ్మ, చిరంజీవి కాపు అని కాదు. మోహన్ బాబు దూకుడు మనస్తత్వం, చిరంజీవి అందరినీ కలుపుకుని పోయి కన్విన్స్ చేయగల నేర్పు. అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ సొంత అన్న. ఈ టికెట్ ధరలపై పవన్ ఇంకేం మాట్లాడినా సరే ఇకపై వైసీపీ లీడర్లు చిరంజీవి వైపు చూపిస్తారు. కక్కలేక మింగలేక చిరంజీవి నిజంగానే జాగ్రత్తగా ఓ టీం ఎంపిక చేసి జగన్ వద్దకు తీసుకుపోయాడు. అంతకుముందు జగన్తో మధ్యాహ్న భోజనాలు, మర్యాదలు, నాగార్జునతో కలిసి రాయబేరాలు, సరే సరే. ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి వేర్వేరు కులాలు, పైగా టాప్ స్టార్స్. ఆలీ సొంత పార్టీయే. నారాయణమూర్తి చిన్న నిర్మాత. రాజమౌళి ఎక్సెట్రా గెస్టులు మాత్రమే. అయితే వీరిలో ఒక్కరూ థియేటర్ల బాపతు ప్రముఖులు లేరు. సినిమా ట్రేడ్ అసోసియేషన్ల బాధ్యులు లేరు. ఒక హీరోను ముందుపెట్టి తను చెప్పినట్లల్లా ఆడించడం జగన్ చాణక్యం. జూనియర్ ఎన్టీఆర్ కోణంలో ప్రస్తుతం జగన్ వద్దకు వెళ్ళకపోవడమే కరెక్ట్. తనకు ప్రస్తుతానికి ఏమీ లేకపోవచ్చు. కాకపోతే భావి రాజకీయ ఆకాంక్షలు బలంగా ఉన్నవాడే కదా. బాలయ్యను పిలవలేదు కాబట్టి తను కుటుంబ కోణంలో ఆలోచించాడు. చంద్రబాబుకి ఇష్టం ఉండదు కాబట్టి పోలేదు అనే వాదనలు కరెక్ట్ కాకపోవచ్చు. అంత సత్సంబంధాలు ఏమీ లేవు ప్రస్తుతం. సరిగ్గా ఇదే ఆంధ్రజ్యోతి అండ్ టీడీపీ మీడియాకు చిర్రెక్కిస్తోంది. తమ రాతల్లో కూతల్లో అదే వ్యక్తమవుతోంది. టికెట్ల ధరలతో థియేటర్లన్నీ ఇక మటాష్ అని గగ్గోలు పెట్టింది ఆంధ్రజ్యోతే కదా. ప్రధానంగా సినిమా వాళ్లను రెచ్చగొట్టే పనిచేసింది అదే కదా. అంతెందుకు వర్మను స్టూడియోకి పిలిచి చట్ట పోరాటం చేయాలని నేరుగానే పిలుపునిచ్చాడు కదా రాధాకృష్ణ. సరే, ఇప్పుడు చిరంజీవి తన స్వార్థం కోసమో మనసులో ఇంకేమున్నదో తెలియదు కానీ తన రేంజ్ దిగి మరీ బతిమలాడుతూ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. జగన్ వద్దకు వెళ్లిన వాళ్లు ఆనందంగానే బయటకు వచ్చారు. ఒకటి రెండు నిర్ణయాలు బయటకు చెప్పారు. మిగతావన్నీ జీవోలో వస్తాయి అన్నారు. ఏదో ఓ సానుకూల పరిష్కారం కుదిరినట్టుంది. కోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి ధరలపై నిర్ణయం మార్పు విషయంలో కాస్త ప్రొసీజరల్ జాగ్రత్తలు, కసరత్తు ముఖ్యం. అంతే తప్ప ఆ నాని ఏడి దగ్గుబాటి రాలేదేంటి? రాజేంద్ర ప్రసాద్ రానన్నాడా? కమ్మ పెద్దలు కనిపించరేంటి? వాళ్ళు కూడా వస్తేనే జీవో ఇస్తాము వంటి మాటలేవీ ఉండవులేండి. ఏ బిడ్డ, ఇది నా అడ్డా అనే సందేశం క్లియర్గా ఇచ్చాడు కదా. ఇక చాలు, అప్పుడు థియేటర్లు ఇక నాశనం. మూసుకుని సివిల్ సప్లైస్ గోదాములు చేసుకోవాల్సిందే అన్న గొంతులు ఇప్పుడు ఏమంటున్నాయి? టాక్ హిట్, బొమ్మ ఫట్ అని తేల్చేస్తోంది ఆంధ్రజ్యోతి. అసలు జీవో వస్తే కదా ప్రభుత్వ నిర్ణయాలు ఏంటో క్లారిటీ వచ్చేది. కేవలం 5వ షోకు పర్మిషన్ మాత్రమే, ఏకైక నిర్ణయం కాదు. పైగా అది చిన్న నిర్మాతకు ఉపయోగకరము కాదు. అయినా థియేటర్ల సిండికేట్ ఆడించే ఆటలో చిన్న నిర్మాత ఎప్పుడో కొట్టుకుపోయాడు. 5వ షో కాదు, 6 షోలు ఇచ్చినా వేస్టే. అసలు కథ పెద్ద నిర్మాతలది. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో డబ్బు కుమ్ముకోవాలి, హీరోల జేబుల్లో పోయాలి. ఇవన్నీ విడిచిపెట్టి అసలు రిజల్టే లేదు. సినిమా పెద్దలు సంబరాలు చేసుకుంటున్నారు అని ఆంధ్రజ్యోతి వెక్కిరింపు. అన్నీ వచ్చే వచ్చే పాయే పాయే బాపతు స్టోరీలు. కొత్త జిల్లాల ఏర్పాటు కుదరదు, కేంద్రం ఎప్పుడో వద్దంది అని ఆ మధ్య వార్త రాశారు. మళ్లీ 2 రోజులకే దానికి ఖండన రాసుకున్నారు. ఏం పాత్రికే ఎంరా బాబు, అచ్చం చంద్రబాబు మాటల్లాగే. ఏమాటకామాట, ఇష్టమున్నా లేకపోయినా ఈనాడు ఈ స్టోరీని ప్రొఫెషనల్గా ప్రజెంట్ చేసింది.